ధరణిలో తప్పుల సవరణకు నో ఆప్షన్లు వచ్చినా పట్టించుకుని అధికారులు అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూడొచ్చు భూ రికార్డులు ఆధార్ల నెంబర్లు కొడతలలో తేడాల సవరణకు ధరణి ఫోటోలో ప్రభుత్వం పలు మాడ్యూల ద్వారా అవకాశం కల్పించింది కానీ సవరణ చేసేందుకు అధికారులు నో చెప్తున్నట్లుగా తెలుస్తుంది కోర్టుకి వెళ్లి ఆర్డీ ఆర్డర్ కాపీ తీవనని అప్పుడే మార్పులు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ధరణి 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 ఎవరి కుంప ఉంచినా అంటే మధ్య తరగతి పేద కుటుంబ సభ్యుల కుంపం వచ్చింది అని కూడా ఆ చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అంటూ కూడా చూడొచ్చు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరణి తెచ్చిన పంచాయతీ మామూలుగా లేదు ఒక్కొక్కరు బతకల్నా సావల్నా అన్నదమ్ముల మధ్య అక్కజల్ల మధ్య తండ్రి కొడుకుల మధ్య భార్య భర్తల మధ్య ఓ పంచాయతీ ఊళ్ళే మామూలుగా లేదు ఈ ధరణి తీసుకొచ్చి చాలా మంది కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి అయితే కనబడతాను ఇక దాంతో పాటు మరొక అంశం ఏంటంటే దయచేసి మిత్రులారా ఇక్కడ లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలను అయితే నేను చాలా క్లారిటీ చెప్తున్నా ఇక ఉచితాల వెంట పరుగులు తీసే ఓ జనమాన పనిచేస్తూ బతుకుడే నీ గున నువ్వు నీ వరకు తలరాతల ఆ తల రాత ఏనాటికీ మారదు పార్టీల జెండా మోసే ప్రజలకు తెలియకపోతే వారి రహస్య ఎజెండా ఏదో మాయల పకీరు ప్రాణం చిలుకల్లో ఉన్నట్లుగా ఈ రాజకీయ నాయకుల ప్రాణం నీ ఓటులో ఉంటుంది అర్థమైతలే ఎందుకో తెలంగాణ మేధావులలో మౌనం సరి అయిన సమయంలో కర్రగాల్చి వాత పెడతారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసి మొత్తానికి ఉచితాల వెంట పరుగులు తీసేవో జనమా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఓటు బ్యాంకు ఈడ ఏందో డబ్బులు ఇస్తానవో ఓ మోటార్ వెహికల్ ఇస్తానో కార్ ఇత్తనో లేకపోతే బంగారం ఇత్తనో లేకపోతే ఐదు వేల పదివేల కట్టిత్తనో లేకపోతే బాటిల్ ఇత్తనో లేకపోతే బిర్యానీ పొట్లాలు ఇత్తనో ఇవన్నీ పట్టించుకోకూర్రి దయచేసి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్పి పిల్లలు ఇక ఫ్రాన్స్ తో ఐదో ఒప్పందం ఇరవై ఆరు రఫేల్ విమానాలు నాలుగు స్వార్కర్య జలాంతర్గామిల కొనుగోలుపై భారత్ ఆసక్తి జులై పద్నాలుగు తర్వాత ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అతిథిగా ఫ్రాన్స్ కు వెళ్తున్న మోజీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది మొత్తానికి ఫ్రాన్స్ తో ఆయుధ ఒప్పందం అయితే జరిగింది అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇక